పంచాయతీ సెక్రటరీలు వీళ్ళు ఆందోళన చేస్తా ఉంటే ధర్నాలు చేస్తా ఉంటే వీళ్ళకు వీళ్ళకు కొంచెం మద్దతు తెలపడానికి వెళ్ళిన మా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చనూరు కిషన్ ఆ కిషన్ భాయ్ అచ్చనూరు కిషన్ భాయ్ అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం జరిగింది అసలు నిన్న ములుగుల ఏంది పరిస్థితి ఏంది పంచాయతీ సెక్రటరీల ఇష్యూ పైన ఏదో దాడులు జరిగాయని చెప్పేసి తెలిసింది ఏమైంది అన్న వాస్తవంగా చెప్పాలంటే గత 12 రోజుల నుంచి ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్ల సమ్మె చేస్తున్నారు అన్న అందులో భాగంగా మన ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కడ కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నారు అన్న అయితే ఈ సందర్భంగా ఏంటంటే తిమ్మర్మల్ అన్న టీం నుంచి వాళ్ళకు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి మేము అక్కడికి వెళ్లి మాట్లాడడం జరిగింది అనేది పంచాయతీ కార్యదర్శులకి ఒక రాష్ట్ర ప్రభుత్వం వారు వినయిస్తున్న ఆగడాలు వారు వినయిస్తున్న అకృత్యాలు వారు జరిగే అన్యాయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పంచాయతీ కార్యదర్శుల పక్షాన మేము గొంతెత్తి మాట్లాడినాం అక్కడ ఓకే నిన్న ములుగు సీతక్క కూడా వాళ్ళకి మద్దతు తెలియజేసింది ఉదయం సీతక్క గారు వెళ్ళారు తర్వాత మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ సంబంధించిన జిల్లా అధ్యక్షులు గారు వెళ్ళారు తర్వాత బీఎస్పీ వాళ్ళు వెళ్ళారు రకరకాల వాళ్ళు వెళ్లి వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నారు అన్న ఓకే ఇది అక్కడనే కాపుగాచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు సాయంత్రం పూట అన్న సాయంత్రం మనం వెళ్లి మాట్లాడిన తర్వాత వాళ్ళు సమ్మె ముగించుకొని ఎవరు పంచాయతీ కార్యదర్శులు సమ్మె 5 గంటల తర్వాత సమ్మె ముగించుకొని ఎవరి ఇళ్లలోకి వారు వెళ్తున్న తరుణంలో వాజేడు వెంకటాపురానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు వారి ఇంటికి వెళ్తున్న తరుణంలో కారులో నుంచి వాళ్ళు వెళ్తున్న తరుణంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల నియోజకవర్గ స్థాయి నాయకులు అరే మీ సమ్మెకు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి మద్దతు ప్రకటిస్తే ఓకే రా భాయ్ తీన్మర్మల్ అన్న గానీ తీన్మర్మల్ అన్న టీం గానీ ఎట్లా వచ్చి మీకు మద్దతు ప్రకటిస్తుంది అంటే వీళ్ళు ఈ దేశంలో మనుషులు కాదా వీళ్ళు మాట్లాడుతున్నారు అది మనం కూడా వీడియోలో చూసాం అన్న నిన్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే అన్న నిన్న కొన్ని అంటే కొన్ని తప్పుడు కొన్ని కొన్ని ఛానల్ వచ్చింది అసలు వాస్తవంగా జరిగిన దాడి ఏంటంటే అన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పంచాయతీ కార్యదర్శుల మీద దాడి చేసింది అన్న వాళ్ళ విపరీతంగా కార్ల నుంచి తన్నుకుంటూ కొట్టే ప్రయత్నాలు చేసి అందులో కొంతమంది లేడీస్ ఉన్నారు వెనక చాలా మంది పంచాయతీ కార్యదర్శులు అక్కడ ఉన్నారు అక్కడ కొంతమంది వచ్చి కూడా వాళ్ళ సత్సారం చూస్తున్న తప్పించి ఎవరు ఏమంటలేరు మొత్తం వాళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు ఎట్లా పడితే అట్లా కొట్టే ప్రయత్నం చేసిందన్న ఇది బీఆర్ఎస్ పార్టీ తన బలుపును చూసి వాపనుకుంటుందన్న ఇది ఆడిపోయే దీపానికి వెళ్తురేకు అన్నట్టు వాళ్ళ యొక్క ఇలాంటి ఆకృతాలకు ఇలాంటి అరాచకాలకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు ఏదైతే ఈ రోజు మా ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి వాళ్ళ న్యాయబద్ధంగా వాళ్ళ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్మల్ అన్న టీమ్ అన్ని జేపీఎస్ సంబంధించిన ఎవరైతే నిర్వహిత సమయంలో ఎక్కడెక్కడ చేస్తున్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటిస్తుందన్న నిన్న కూడా చాలా ఏరియాలలో తీన్మార్మల్ అన్న టీమ్ మద్దతు ప్రకటించింది రాజన్న సిరిసిల్ల సంబంధించి కూడా మల్లన్న గారు కూడా 100% జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు మద్దతు ఉంటది తీన్మార్మల్ అన్న టీమ్ మద్దతు ప్రకటించింది అన్న yes దీన్ని ఓర్వలేక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఒకటే అన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసేది తీన్మార్మల్ అన్న గానీ తీన్మార్మల్ అన్న టీమ్ గానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారింది అతని యొక్క గొంతు ఒక ప్రశ్నించే గొంతు అనేది వీళ్ళకు మింగుడు పడతలేదన్న వీళ్ళు ఆ యొక్క పేరును మన బూచిగా చూయించుకొని వీళ్ళు భుజాలు తన్నుకుంటూ తీన్మార్మల్ అన్న టీమ్ ను తీన్మార్మల్ అన్న పేరును నిర్వీర్యం చేసినందుకు వీళ్ళు ఇలాంటి అక్రమైన దాడులు పంచాయతీ కార్యదర్శుల చేయడం చాలా సిగ్గుచేటు వాళ్ళు సిగ్గుపడాలి ఇలాంటి దాడులు కనుక మళ్ళీ చేస్తే మామూలు అయితే ఇంకొక 5 నెలలు ఉందని యొక్క ప్రభుత్వం ఉండే అనుకో తర్వాత ఇదే ఉద్యోగులు నిరుద్యోగులు సబ్బండ వర్గాల యొక్క ప్రభుత్వాన్ని పొందబెట్టాను సిద్ధమవుతాడు ప్రతి ఒక్కరూ పరిశీలన చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు అన్న ఈ రోజు మా ములుగు జిల్లా కేంద్రంలో అన్న పంచాయతీ కార్యదర్శుల మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేసిందో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా ఈ రోజు మన ప్యూన్ స్టూడియోలో కూడా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న వారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా ఆయన కూడా స్పందిస్తాడు ఓకే థ్యాంక్ యూ కిషన్ భాయ్ చూసి ఇది కథ తీన్మన్ మల్ అన్న టీం మద్దతు తెలియజేస్తుంది మద్దతు ఎట్ట తెలుపుతారా అని చెప్పేసి దాడి చేద్దామని వచ్చినట ఈ దాడి చేద్దామని వచ్చేసింది తీన్మన్ మల్ అన్న టీం కాదు వాళ్ళు దాడి చేసింది పంచాయతీ సెక్రటరీల మీద దాడి చేసిరట ఇట్లున్నది కథ అదే ఏంద్రభాయ్ ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఇష్టం వచ్చినట మీ రాజ్యం నడుస్తుందా ఇక్కడ వచ్చి ఆఫీస్ మీద దాడి చేస్తారు ఆడికి వచ్చేసి పంచాయతీ సెక్రటరీల మీద దాడి చేస్తారు ఏంది పరిస్థితి పబ్లిక్ చూస్తలేదా ఏం అర్థమవుతలేదా పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు పాపం వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పైన 100% సుమోటో కేసు నమోదు చేయండి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా జరుగుతుంటే ఇది మొత్తం రౌడీల రాజ్యమా, లేకపోతే ఇదేమన్నా మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, లేకపోతే అడవులల్లో మనం బతుకుతున్నామా? ఏది పాత రాతి యుగం కొత్త రాతి యుగం అప్పుడే నయమేమో. ఇంకా జరా చూస్తున్నారు అంతా పబ్లిక్ అంతా చేయాలి. దాడులు చేసిన మళ్ళీ బాగుండదేమో, దాడులు చేసిన దాడులు చేసిన వేయద్దు వీడియో విజువల్స్, మళ్ళీ కంటెంట్ వద్దు వద్దు వేయద్దు. ఇంకో ఇట్లా నిన్న ములుగులో అన్న, ములుగులో ఏం జరిగిందంటే మా టీం సభ్యులు వెళ్ళి మద్దతుగా నిలబడ్డందుకు టీం సభ్యులే అనుకొని వాళ్ళు వెళ్ళే క్రమంలో టీమ్ సభ్యులు అని చెప్పేసి అటాక్ చేసిండ్రు, మొత్తం దెబ్బలు తిన్నారన్న మీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ. వాళ్ళు చెప్తున్నారన్న మేము మాట్లాడలేదు, మేము చేయలేదు, మేము మళ్ళీ బుద్ధున్నారా మనుషులు ఏమన్నా లేడీస్.